బావగారు మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కని చూసి వెళ్దామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆశ్రమం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసా మాట్లాడు బాక, మాట్లాడితే ఆశ్రమం సవరు బాబు. మీరేమీ అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆశ్రమం వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా నేను, పోతా బాపాలు, పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉచ్చుకుని పరిగెడతా. నేను పోతా బాపాలు, పోతా. అదేమిటో తమ్ముడు ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆశ్రమం వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండిండు. 4 రోజులు ఉంటే 40 ఆశ్రమాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా పోపలు, పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతను ఇలా బెదగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ అయి నెల కావస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలుతో. రామ రామ కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆశ్రమేత్త చెప్పు. ఇంకా ఈ లత్తుకోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి రకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, ఎలక ఈలను. ముందు హీరో, ఎలక ఈలను. సేజు మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను దాపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేయండి.